హాయ్ ఫ్రెండ్స్ వెరీ ఈజీ రెసిపీ వెరీ టేస్టీ అండి పొట్లకాయ పెరుగు పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి రెండు విధాలుగా అండి అయితే ఆనియన్ కలుపుకొని చేసుకోవచ్చు లేదంటే ఆనియన్ లేకుండా చూడండి రెండు విధాలుగా ఎలా చేయాలో చెప్తాను దానికి అలా బాణి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు మెంతులు ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకుని తీసుకున్న పొట్లకాయ ముక్కలు సన్నగా మనం పొట్లకాయ తెచ్చుకుంటాం కదండి దాన్ని చాలా చిన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడికి దాని ఆ ముక్కలన్నీ కూడా చక్కగా కడుక్కొని జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి పిండేసి మనం ఆ మూగుట్లో వేసుకుంటే కనుక దానికి ఉన్న వాటర్ అంతా పోయి పొడిగా వేగుతాయండి అవి వేగిన ముక్కల్లోకి మనం పెరిగేసి కలుపుకోవాలి అయితే దీంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయ కొత్తిమీర సాల్ట్ అయితే సాల్ట్ మధ్యలో వేసుకోండి స్టార్టింగ్లో వేస్తే కనుక వాటర్ లాగా చేరిపోతుందండి ఆ వేగుతుండగా చెప్పాను కదా ఆనియన్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు అని ఇంకొక బాణి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు దీనిలో బామ్ వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అంటే ఉల్లిపాయ లేని దానికైతే అక్కర్లేదు లేదంటే దాంట్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చు లేదు ఇలాగా ఉల్లిపాయ ఆ ఆము వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం వేగనిచ్చి ఆల్రెడీ అందులో మొత్తం వేస్తాను కదండి ఉల్లిపాయ లేకుండా ఆ ముక్కలు తీసుకొచ్చి ఇందులో కలుపుకుంటే కనుక వేగుతుండగా ఇవి కూడా ఈ రెండు ఇటు ఇది ఉల్లిపాయతో చేసుకునేవి ఇటు ఉల్లిపాయ లేకుండా అది ఆ బాణిలో రెండిట్లో కూడా మంచి కలర్ వచ్చే వరకు శుభ్రంగా వేయించుకోవాలండి వేయించుకున్నవి చల్లారిన తర్వాత మన ఇంట్లో మంచి పెరుగు తీసుకొని ఈ పచ్చడిలో కనుక కలిపితే కనుక చాలా బాగుంటుందంటే అంటే కొంతమందికి ఉల్లిపాయ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదండి రెండు విధాలుగా కూడా ట్రై చేసి ఎలా నచ్చితే అలాగా ఈ పచ్చడి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి చూడండి బాగా వేగిన తర్వాత అలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వేటికి అవి లైక్ చూడండి ఉల్లిపాయ లేకుండా వటు చేసాం కదా ఉల్లిపాయతో ఒకటి ఉల్లిపాయ వేసిన దాంట్లో మనం వామ్ వేసుకున్నామండి అండి చాలా కమ్మగా కుదిటే పచ్చళ్ళు మీరు కూడా ఇలా ట్రై చేయండి దానికి ఆ వేడి చల్లారిన తర్వాత పెరుగు కలుపుకోవాలండి ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు పెరుగు కలుపుకుంటే బాగోదండి నీరు నీళ్ళు అయిపోతుంది అవి చల్లారిన తర్వాత చూడండి అలాగా మనం వేయించుకున్న వాటిని పెరుగులో వేసుకుని శుభ్రంగా కలిపి అయితే రైస్తో కానీ లేదంటే మిల్లెట్స్తో కానీ చపాతీతో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చాలా అంటే కొన్ని కడు చట్నీలు తీసుకుంటుండవు కదండి టమాటా ఉల్లిపాయ అలాగా ఇది పొట్లకాయ ఉల్లిపాయ దీన్ని చపాతీతో కూడా తీసుకుంటే పరాటాతో కానీ చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఈ పచ్చళ్ళు ఇలా ట్రై చేసి మీకు ఎలా వదిలి వచ్చేయో కామెంట్ పెట్టండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా అమ్మ వంటిలు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ